మనం ఆర్డర్ ఇచ్చేసిన ఫుడ్ అంతా ప్రిపరేషన్ కూడా చూసాం. సో మన కోసం వాళ్ళు తీసుకొస్తున్నారు, సో వెయిట్ చేద్దాం. అవును, నాకు ఒక డౌట్, ఈ టేబుల్ కొంచెం చిన్నగా ఉంది, నేను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఏమో చాలా ఉంది. సో అక్కడ బాగుంది కదా, సో అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, చాలా బాగుంది ఇక్కడ. సో వాళ్ళు తీసుకొస్తారు, మనం టేస్ట్ చేద్దాం. ఒక్కతే వెళ్ళి కూర్చుంది, మనం టేస్ట్ చేద్దాం అంటుంది అని అనుకుంటున్నారా? సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా ఫుడ్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చుద్ది. సో నేను అది ప్రిపేర్ చేసేది అంతా చూశాను, నాకైతే అరే ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారో, అక్కడ ఉంటే ఆ స్మెల్ అసలు ఎంత టెంప్టింగ్ అనిపించిందో తెలుసా. సో ఇక్కడికి వచ్చినాక టేస్ట్ చేసి ఇంకా ఎలా ఉందో చెప్తాను. సో ఓకే, వెయిట్ చేయండి ఒక 5 మినిట్స్. చిక్ చిక్ బండి వస్తుంది, పక్కకు పక్కకు జరగండి. టిష్యూ పేపర్ వచ్చింది, టిష్యూ పేపర్ తీసుకోండి. బాగుంది కదా రైమింగ్. సో నాకు ఇది చూడంగానే చిక్ చిక్ బండి గుర్తొచ్చింది, రియల్గానే చిక్ చిక్ బండిలా ఉంది. ఓకే, చిక్ చిక్ బండి అని వాడినా అని చిక్ బండి అనుకుంటున్నారా ఏంది? ఇదైతే చిక్ చిక్ బండి కాదు, పోలీసు వాళ్ళు వేస్తారు కదా బ్యారిగేట్, సో అదన్నమాట. సో మనకి ఇక్కడ టిష్యూస్ కోసం పెట్టారు. ఓకే, మన కోసం ఫుడ్ అయితే వస్తుంది. ఓకే, సో మన కోసం అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. ఒకటే బ్యాలెన్స్ ఉంది టేస్ట్ చేయడం. ఓకే ఓకే, సో ఓకే, కల్మీ కబాబ్. ఇందాక ప్రిపరేషన్ చూసాం కదా కల్మీ కబాబ్, సో టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది, చాలా బాగుంది. సో వాళ్ళు ఫస్ట్ టైం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నారు. ప్రిపరేషన్ అంతా చూసారు కదా, ఎలా జరిగింది ఏంటి, స్టెప్ బై స్టెప్ చూపించారు, చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఒకటి నచ్చేసింది అని ఇదే తినుకుంటూ ఉండదు కదా, ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా టేస్ట్ చేద్దాం. ఓకే, కరివేపాకు కోడి వేపుడు. సో నేను మీకు ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మళ్ళీ ప్రిపరేషన్ అది ఇది అని చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపరేషన్ చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. బాగుంది, ఈ కలర్ చూసారా ఎంత గ్రీన్గా ఉందో. సో కరివేపాకు అనేది మనకు ఎక్కువ అనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ పేస్ట్ వేసుకున్నారు కదా, చూసారు కదా. సో నార్మల్గా ఇందులో మనం పప్పులోనైనా ఏ కూరలో అయినా కరివేపాకు వస్తే పక్కన తీసి పెడతాం. సో ఇలా చేసుకుంటేనైతే కరివేపాకు తినవచ్చు, చాలా బాగుంది. ఓకే, ట్రై కలర్ పులావ్. ఓకే, మనకు ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్ వచ్చేసింది, ఆరెంజ్ వైట్ గ్రీన్. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఆరెంజ్ కనిపిస్తుంది కాబట్టి ఆరెంజ్ రైస్ టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ వైట్, నాకు వచ్చిన డౌటే మీకు కూడా వచ్చి ఉంటుంది. సో ఆరెంజ్కి ఆరెంజ్ కలర్ వేశారు, గ్రీన్కి గ్రీన్ కలర్ వేశారు, మరి వైట్ కలర్ ఎందుకు వేయలేదు అని నేను అడిగాను. సో అన్న మనకు చెప్పారు వైట్ రైస్లో కలర్ వేస్తే మళ్ళీ వైట్ కలర్ రాదు కదా అనేసి వైట్ పెప్పర్ అయితే యూస్ చేశారు. సో ఇప్పుడు వైట్ రైస్. అసలు ఈ రైస్కి డిఫరెన్స్ తెలుస్తుంది, నేను సేమే ఉంటుంది కావచ్చు, కలర్ చేంజ్ కదా అని అనుకున్నాను, డిఫరెంట్ అయితే ఉంది. సో నెక్స్ట్ గ్రీన్ కలర్. రియల్గా అసలు రైస్ చేస్తున్నప్పుడు నేను పక్కన ఉన్నాను, అన్నీ సేమ్ వేస్తున్నారు కదా, కలర్ ఒకటే చేంజ్ అయింది అనుకున్నాం. ఈ రైస్కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది,
చాలా స్పైసీ స్పైసీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంది. సో ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఓకే, చూసారు కదా పొట్లం కోడి పులావ్. నేను పొట్లం అంటే ఏదైనా పొట్లం వేసిస్తారేమో, పొట్లంలో ఇట్లా కట్టిస్తారు కావచ్చు అనుకున్నాం, కాకపోతే ఆమ్లెట్ తోటి పొట్లం డిఫరెంట్ ఉంది కదా. ఇంత మంచి పొట్లంని ముందు పెట్టుకొని టేస్ట్ చేయకుండా ఎట్లా చెప్పండి, లేట్ చేసి ఎందుకు, టేస్ట్ చేద్దాం. సూపర్ అంటే సూపర్. అసలు అన్ని రైస్ ఒక నా ముందే చేశారు, కానీ దానికి దీనికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత బాగుంది అని అంటే, సో ఆమ్లెట్ కూడా ఇందులో అసలు పొట్లం అంటేనే ఆమ్లెట్ కదా, ఆమ్లెట్ తినకుంటే ఎలా, అందుకే ఆమ్లెట్ విత్ రైస్. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే, నాకు చాలా నచ్చేసింది. దగ్గరుండి మరీ ప్రిపేర్ చేయించుకున్నాను, ఇక్కడ ఈ ఐటమ్స్ ఫేమస్ అని తెలిసి చాలా బాగుంటాయని. సో ఇక్కడ నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటి అని అంటే, ట్రికలర్ పులావ్ అండ్ ఇది పొట్లం కోడి పులావ్. సో ఇవి రెండు డిఫరెంట్ అనిపించాయి నాకు ఇక్కడ. సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో ఇప్పటి వరకు అయితే మనం నాన్ వెజ్ టేస్ట్ చేసాం కదా, మరి వెజ్ కూడా చేపించాను కదా, సో అది కూడా టేస్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఐటమ్. ఓకే ఓకే, వెజ్లో మనకి గోంగూర నెయ్యి అన్నం. సో టేస్ట్ చేయడం ఒకటే మిగిలిపోయింది. ఇప్పటి వరకు మనం నాన్ వెజ్ అనేది టేస్ట్ చేసాం, సో ఇప్పుడు వెజ్. పైన కనిపిస్తుందా జీడిపప్పు, జీడిపప్పును తీసుకొని రైస్ తీసుకొని చూసారు కదా ఫుడ్ ఎలా ఉంది, ప్రిపరేషన్ ఎలా జరిగిందో అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంది, మీకు నచ్చినట్టు మీరు చేపించుకోవచ్చు, నాకు నచ్చినట్టు అయితే నేను చేపించుకున్నాను. ఇంకొకటి వచ్చేసి, ఇందాక మనం పైనకి వెళ్ళాం కదా, సో అక్కడ అందరు అంటే ఫ్రెండ్స్ అందరు వచ్చి కూడా అక్కడ ఒక పార్టీ లాగా ఎంజాయ్ చేయవచ్చు. సో అది వచ్చేసి మిలిటరీ టెంట్, సో లైటింగ్స్తో అంతా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఫైర్ క్యాంప్ కూడా పెడతారంట వాళ్ళు. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఒకసారి అయితే, మీకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చుద్ది. రాకపోతే దీంతో షూట్ చేసి పడేస్తాడు.